ఇట్స్ ఆల్ బుడ్ బై బిహార్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా సూపర్ గా అనమాట సో ఇవాళ మన ఛానల్ టాపిక్ లో కనుక వచ్చేస్తే మనం గార్డెనింగ్ లో మీకు అందరికి చాలా చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో అదేంటి అనుకుంటున్నారా నేనైతే ఇవాళ సో నేనైతే ఇవాళ మీకు మనం నార్మల్ గా సిమెంట్ బట్టలు కానివ్వండి ఇలాంటివి ఉంటాయి కదా వాటిని మనము గ్రో బ్యాక్స్ లాగా ఎలా మార్చుకోవాలో నేను తప్పకుండా చెప్తా అనమాట సో మీరు దానికి కేవలం చేయాల్సి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా చాలా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే గ్రో బ్యాగ్స్ని ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పిస్తా అనమాట సో ఇప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా పదండి వెళ్ళి చూద్దాం సో ఫస్ట్ మనం ఇలాగ ఒక గోతాం పట్టు తీసుకున్నాం కదండి దీన్ని గనక మీరు చూసారంటే నేను మొత్తం కడిగేశాను అనమాట చాలా చాలా క్లీన్గా సో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న బ్యాగ్ని ఇంత గ్యాపింగ్ అవసరం లేదు కాబట్టి నేను ఇలాగా సిజర్తో కట్ చేసుకుంటున్నానండి సో కటింగ్ కూడా స్ట్రైట్గా కనుక ఉన్నింది అని అంటే మనకి చాలా చాలా ఈజీగా పైకి కిందికి లేకుండా పర్ఫెక్ట్గా షేప్ వస్తుందనమాట సో ఇప్పుడు ఈ పై భాగాన్ని పడేసి ఈ కింద భాగాన్ని ఇలాగ మనం తిప్పించుకుందాము మీకు నేను చూపిస్తున్నానండి మనం రెండు పక్కల కనుక కడు బాగా అంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట సో అందుకనేసి నని సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా షేప్ అవుట్ కాకుండా నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో లోపల వచ్చి ఇంత క్వాంటిటీ ఉంటుంది సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా చూస్తున్నారు కదా ఒక 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 టూ టు త్రీ ఇంచెస్ ఇలా మనం బాగా మర్చుకున్నామని అంటే మనకి కొంచెం గ్రిప్గా ఉంటుందన్నమాట సో మీరు కావాలనుకుంటే ఇలాగా స్టాప్లర్ పిన్స్తో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు ఇలా స్టాప్లర్ పిన్స్ కనుక కొట్టుకున్నారంటే కొంచెం టైట్గా ఉంటుందన్నమాట మనకి అంచుల్లాగా బార్డర్స్ లాగా సో ఇలా కాదు అనుకుంటే మీరు ఈవెన్ సూదీదారంతో కూడా కుట్టుకోవచ్చండి కార్నర్స్ అనేటివి ఓపెన్ కాకుండా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది చేతికి తగలకుండా ఇంకొక రెండు మడతలు కనుక మర్చుకున్నామనంటే మనకి పిన్స్ అనేటివి కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట సో దట్ మనకి లోపల ఉండేటువేవి కూడా బయటికి రాకుండా అలాగే మనకి గ్రో బ్యాగ్ చుట్టూ స్ట్రాంగ్గా మనకు ఉంటుందనమాట చూస్తున్నారు కదా చూడండి నేను మీకు ఇంకొక వేళ చెప్పిస్తాను అనమాట సో మనం కనుక ఇంకొక గోతాం పట్ట తీసుకున్నామని అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగా టూ టూ ఇంచెస్ మడతలు వేసుకుంటూ వాటిని అలానే కొంచెం కొంచెం ఇలానే మడతలు వేసుకుంటా మనకి ఎంత సైజ్ గ్రో బ్యాగ్ కావాలి అన్న దాన్ని బట్టి మీరు కనుక ఇలా మడతలు వేసుకుంటా ఉన్నారంటే మీకు ఏ క్వాంటిటీ గ్రో బ్యాగ్ అన్నా చుట్టూ కార్నర్స్తో కొంచెం బ్రాడ్గా పట్టుకోవడానికి గ్రిప్గా ఈజీగా ఇలా ఉంటుందండి చూడండి ఇలాగా సో ఇప్పుడు నేను మీకు గ్రో బ్యాగ్ అనేది రెండు విధాలుగా చూపించాను కదండి సో నేను అదే గ్రో బ్యాగ్లో ఇలాగా బాగా మట్టి కలుపుకొని కొత్త మొక్కలు నేను నాటేది మీకు చూపిస్తున్నాను అనమాట మీరు కనుక చూశారు అని అంటే మనకు ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఎంత మట్టి సరిపోతుంది అంది అనేసి నన్ను మీకు ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ ఐడియా కోసం నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి అసలు మనం ఏ చెట్టు పెట్టుకుంటా అనే దాన్ని బట్టి ఎంత మట్టి అనేది పోసుకోవచ్చు అనమాట అసలు చాలా చాలా పెద్దవండి బయట బ్యాగ్స్ కంటే కూడా ఇవి ఇంకా మనకి స్ట్రాంగ్గా గా లెస్ క్వా క్వాంటిటీతో మనకి మంచిగా వస్తుందనమాట ఇక్కడ చూడండి నేను రెండు మొక్కలు పెడుతున్నానండి ఇది వచ్చి వంకాయ చెట్లు అనమాట సో ఇక్కడ నేను రెండు మొక్కలు పెడుతున్నాను ఎందుకంటే మనకి చాలా చాలా గ్యాపింగ్ వచ్చిందండి ఒక మొక్క పెట్టుకోవాల్సినంత అవసరం లేదనమాట సో మనకి చాలా చాలా వెడల్పు చాలా చాలా హైట్గా ఉండడం వల్ల మనం రెండు మొక్కలు కూడా ఇలాగ గ్యాపింగ్ ఇచ్చి పెట్టుకుంటే మనకి చెట్లు అనేది చాలా చాలా బాగా గ్రో అవుతుందనమాట ఒకవేళ ఏదైనా కూడా కానివ్వండి పెద్ద మొక్కలు అయితే తప్పకుండా ఒకటి పెట్టుకోవచ్చు అండి అంత బాగుందనమాట దీనికి గ్యాపింగ్ కానీ స్పేసింగ్ కానీ సో మట్టి కూడా బాగా సరిపోతూ ఉందండి సో ఇక్కడ మనము ఈ మొక్కకి కొంచెం హైట్ వరకు మనం మట్టి పోసుకున్నామంటే చెట్టు కూడా చాలా చాలా స్ట్రాంగ్గా మొలకలు బాగా వస్తుందనమాట చూడండి ఎంత క్వాంటిటీ ఎంత స్పేసింగ్ ఉంది అనేసి అని మీకు ఒక ఐడియా కోసం నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఇలాగా సో చూస్తున్నారు కదండి అయితే అసలు ఇంట్లోనే చాలా చాలా మంది గార్డనర్స్కి ఎట్లా ఈజీగా సో ఎట్లా ఈజీగా గ్రో బ్యాగ్ అనేది చేసుకోవాలనే మీకు ఇంట్లోనే చేసి చూపించాను మీరు కనుక ఇప్పుడు దీని క్వాంటిటీ దీని స్పేస్ కనుక చూసారని అంటే ఈజీగా మనం ఏ వెజిటేబుల్స్ మొక్క అయినా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఈవెన్ పూల మొక్కలు కూడా కానివ్వండి ఇంత సైజ్ గ్రో బ్యాగ్ లో అయితే ఈజీగా పెంచుకోవచ్చు అండి ఈవెన్ కూరగాయ మొక్కలు కూడా కానివ్వండి మనకి ఎంత క్వాంటిటీలో ఎన్ని ఉన్నాయన్న దాన్ని బట్టి ఒకటి రెండు మొక్కలు దీంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట అసలు కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంత సింపుల్గా గ్రో బ్యాగ్ చేసుకున్నామనేది మీకు కూడా అర్థమవుతా సో మరిన్ని ఎన్నో ఇటువంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా కేవలం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కొత్తగా చూస్తా వ్యూయర్స్ కోసం కూడా నేను కేవలం ఒకటే చెప్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే నావేవి కూడా వీడియోస్ అనేవి మిస్ కాకుండా మీరు చూడొచ్చు అనమాట మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ మరెన్నో మరెన్నో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ద యూట్యూబ్ గాయ సో ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ బై బై టేక్ కేర్